ఏపీలో పెను విధ్వంసం సృష్టించింది మిచాంగ్ తుఫాన్. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వరద నీరు చుట్టుముట్టడంతో బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు ముంపు ప్రాంత ప్రజలు. మరోవైపు అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఎటు చూసినా విధ్వంసమే. నగరాల్లో ఈదురుగాలులకు హోర్డింగ్లు, భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. వరదనీరు ఉండిపోవడంతో చాలా చోట్ల ఇంకా విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. ముఖ్యంగా భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పొలాలన్నీ నీట మునిగాయి. ధాన్యం నీటిలో తడిసి ముద్దయింది. అరటి, బొప్పాయి, పత్తి పంటలు నాశనమయ్యాయి. చెట్లు నేలమట్టమై కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ తమను నిండా ముంచిందని వాపోతున్నారు రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులను తుఫాన్ నిండా ముంచేసింది. భారీ వర్షాలకు పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో 8,000 ఎకరాల్లో వరి నీట మునిగిపోయింది. ఎకరాకు 50,000 పెట్టుబడి పెట్టిన పంట నాశనమైపోయిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇటు కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కోసిన వరిధాన్యం పొలంలో ఉండగానే భారీ వర్షం కురవడంతో తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. అనకాపల్లిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గం లింగాపురం గ్రామంలో వాగు ఉప్పొంగింది. భారీగా వరదనీరు వచ్చి చేరడంతో లింగాపురం నీటి ముంపులో చిక్కుకుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో 100 ఎకరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటు విజయనగరం జిల్లా ఎస్కోట, అరకు రోడ్లో వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు బొడ్డవర చెక్పోస్ట్ దగ్గర వాహనాలు నిలిపివేశారు. అలాగే ఈ జిల్లాలో రైతన్నను మిచాంగ్ తుఫాన్ తీవ్రంగా దెబ్బతీసింది. తుఫాన్ ఎఫెక్ట్పై కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. అధికారులంతా తమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి త్వరగా నివేదిక ఇవ్వాలన్నారు. ఇక కడపలో చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి 30 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం జగన్. ఇటు ఖమ్మం జిల్లాపైన మిచాంగ్ తుఫాన్ పెను ప్రభావం చూపింది. భారీ వరదలకు సత్తుపల్లి జ్యోతి నిలయం సమీపంలో బ్రిడ్జ్ కుంగిపోయింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.